హాయ్ నమస్తే. గత వీడియోలో మనం వ్యాపారం అంటే ఏంటో తెలుసుకున్నాం. మరి ఎన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయో తెలుసా? మనం ఎలాంటి వ్యాపారం చేస్తున్నామో తెలుసా? మరి ఇది తెలుసుకోకపోతే, మనం చేస్తున్న వ్యాపారానికి తగినట్టుగా వ్యూహాలను అమలు పరచలేకపోతే అక్కడ కష్టాలు నష్టాలు తప్పవు. ఎందుకంటే ఏ ఒక్కొక్క వ్యాపారానికి ఒక్కొక్క రకమైన వ్యూహాలు స్ట్రాటజీస్ వాడాల్సిన అవసరం ఉంది. సో ఆ చేసే విధానం, ఏ రకమైన వ్యాపారం చేస్తున్నామో తెలుసుకోకపోవడం వల్ల మనం వాడే ఉపయోగించే వ్యూహాలు తత్ఫలితాలనివ్వక నష్టాల్లో కష్టాల్లో పోయి మరి చివరికి ఆత్మహత్యల వరకు కూడా దారితీస్తుంది. కాబట్టి తెలుసుకోవాల్సిన బాధ్యత మనదే, మనం ఏ రకమైన వ్యాపారం చేస్తున్నామో. దిస్ ఈజ్ ఆంజనేయ తప్పెట్ల, వాస్తు అండ్ బిజినెస్ కోచ్. గత 20 సంవత్సరాలుగా 5,000 కుటుంబాలకు, 1,000 పైగా వ్యాపార సముదాయాలకు సలహాలు సూచనలు విజయపథంలో నిలపడం జరిగింది. ఎంతో మందిని చూసా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాళ్ళ యొక్క జీవితాలు గమనించిన తర్వాత వాళ్ళు చేస్తున్న వృత్తులకు న్యాయం చేయలేకనే ఇదంతా జరుగుతుందని చెప్పి, విజయవంతమైన వ్యాపారుల లక్ష్యంగా నేను పనిచేస్తున్నాను. మరి తెలుసుకుందామా ఎన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయో? అతి ముఖ్యమైన 6 విధాలైన బిజినెస్ గురించి మనం తెలుసుకుందాం. అందులో మొట్టమొదటి సర్వీసింగ్. సర్వీస్ బిజినెస్లో ఇక్కడ ఫిజికల్ ఫామ్లో ఏ ఒక్క ప్రోడక్ట్ ఉండదండి, కేవలం స్కిల్స్ రూపంలో ఉంటుందన్నమాట. అంటే ఒక ప్రొఫెషనల్ స్కిల్స్ని ఇక్కడ కస్టమర్కి అందిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు స్కూల్స్ కానీ, బ్యాంక్స్ కానీ, లాండ్రీ కానీ, సో ఈ రకంగా రిపేర్ షాప్స్ కానీ, ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టర్ కిందకు వస్తాయి అన్నమాట. సో ఇందులో జాగ్రత్త వహించాల్సింది, అతి వ్యూహాత్మకంగా మీ యొక్క సర్వీసెస్ని ఇవ్వాల్సి వస్తుంది. ఇందులో ఆ కమ్యూనికేషన్ కనుక ప్రాపర్గా జరగకపోతే నష్టాలు అనేవి వస్తాయి. ఇంకా వివరంగా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సెకండ్ వన్ వచ్చేసి మనకు మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో అత్యంత ముఖ్యమైనది ప్రోడక్ట్ తయారు చేసే విధానంలో లేబర్ ఛార్జెస్, తర్వాత ప్రాసెసింగ్ ఛార్జెస్, తర్వాత మిషనరీస్ కావచ్చు, ఓవర్ హెడ్స్ ఉంటాయి, ట్యాక్సెస్ ఉంటాయి, ఇవన్నీ కలుపుకొని ఒక సర్టెన్ ప్రైజ్కి కన్జ్యూమర్కి అందజేస్తుంది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో. ఇక్కడ ప్రైజింగ్ అనేది ప్రాపర్గా జరగాలి, అలాగే అక్కడ ఓవర్ హెడ్స్ని కూడా ప్రాపర్గా ప్లానింగ్ చేసుకుంటేనే ఈ బిజినెస్లో సక్సెస్ అవుతాం. సో నెక్స్ట్ బిజినెస్ వచ్చేసి మర్చెండైజింగ్ బిజినెస్, అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ అనమాట. అంటే ఎలా అంటే హోల్సేల్ ప్రైస్కి ఆ యొక్క ప్రోడక్ట్స్ని కొని రీటైల్ ప్రైజెస్కి అమ్మడం. ఇంకా వివరంగా చెప్పాలంటే తక్కువ ధరకి వస్తువులు కొని ఎక్కువ ధరకి అమ్మడం అనమాట. ఇక్కడ చేయాల్సిందల్లా కరెక్ట్ కస్టమర్ని ఫైండ్ అవుట్ చేసి అతనికి ఆ యొక్క ప్రోడక్ట్ని సరైన ప్రైస్కి అమ్మగలిగినట్టయితే ఈ బిజినెస్లో సక్సెస్ అవుతాం. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ చాలా ఇష్టమైంది, సోల్ ప్రొప్రైటర్షిప్, అంటే సొంత వ్యాపారం. ఈ యొక్క సొంత వ్యాపారంలో ఒకే ఒక వ్యక్తి ఆ యొక్క బిజినెస్ను స్టార్ట్ చేసి దానికి పూర్తి బాధ్యత అనేది వహిస్తాడు అనమాట. అంటే ఇందులో లాభ నష్టాలు కావచ్చు, ఇందులో నిర్ణయాలు తీసుకోవడంలో కావచ్చు, అన్నిటికి కూడా ఒక్క పర్సనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే నష్టపోయినా కూడా ఆ వ్యక్తి తన యొక్క ఆస్తుల్ని కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా ఈ యొక్క వ్యాపారంలో ఉంది. ఇది చాలా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు, అలాగే ఈజీగా కూడా క్లోజ్ చేయొచ్చు. ఇక్కడ చేయాల్సిందల్లా ఆ వ్యక్తి ఎప్పటికప్పుడు తన స్కిల్ డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే తనకున్న స్కిల్స్ని బట్టే ఆ యొక్క వ్యాపారం యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అ ఫ్రాంచైజింగ్ బిజినెస్. ఈ ఫ్రాంచైజింగ్లో ముఖ్యంగా ఆల్రెడీ బ్రాండ్ అయి సక్సెస్ అయిన బిజినెస్ని మనం తీసుకుంటాం కాబట్టి ఈ యొక్క బిజినెస్లో పూర్తి బాధ్యత వహించాల్సింది ఆ యొక్క పేరెంట్ కంపెనీకి సంబంధించిన గైడ్ లైన్స్ని పాటించాలండి. ఎందుకంటే ఇది చాలా ఈజీగా తీసుకోవడం, కానీ వారి యొక్క రూల్స్ పాటించకపోతే కనుక ఈ బిజినెస్లో కష్టాలు వస్తాయి. ఎందుకంటే వారికి కావలసినంత పర్సంటేజ్ అడుగుతారు, వారి యొక్క మనకు జరిగే లాభాల్లో కావచ్చు, మనకు జరిగే అంటే ఈ యొక్క బిజినెస్లో జరిగే లాభాల్లో వారి పర్సంటేజ్ కనుక ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారు. ఇది చాలా ఈజీ, ఎందుకంటే బ్రాండింగ్ అనేది జరిగి ఉంటుంది, ఆల్రెడీ సక్సెస్ అయి ఉంటుంది. అలాగే వారి యొక్క టెక్నాలజీ అంటే వారి యొక్క పేరెంట్ కంపెనీ స్కిల్స్ ఎప్పటికప్పుడు మనకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఇది రన్ చేయొచ్చు. అండ్ లాస్ట్ అండ్ సిక్స్త్ వన్, పార్ట్నర్షిప్ బిజినెస్. ఈ పార్ట్నర్షిప్ బిజినెస్లో అంటే ఒక వ్యక్తికి మించి, అంటే ఇద్దరు కానీ అంతకు మించి కానీ భాగస్వాములు అనేది ఉంటుందన్నమాట.
ఈ ముఖ్యంగా ఈ యొక్క వ్యాపారంలో వారి మధ్య ఉన్న సఖ్యతే విజయానికి పునాది అవుతుంది. అంటే కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. అలాగే ఇక్కడ నష్టాలని అందరూ పంచుకుంటారు, అలాగే లాభాలని కూడా అందరూ పంచుకుంటారు. ఇది కొంచెం పెయిన్ తక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ కనుక లేకపోతే, అంటే ట్రాన్స్పరెన్సీ కనుక లేకపోతే దీనిని మూసేయాల్సిన పరిస్థితి కానీ గొడవలు జరిగే పరిస్థితి కానీ ఉంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా అంటే కమ్యూనికేషన్ బిల్డింగే ఎక్కువగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక్కొక్క వ్యాపారానికి ఒక్కొక్క స్ట్రాటజీస్ ఉంటాయి. అలా మనం ఒక్కొక్క వ్యాపారాన్ని పూర్తిగా రాబోయే వీడియోస్లో వివరంగా ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం. అలాగే మీరు నిరంతరం మా యొక్క వీడియోస్ చూస్తూ మరి ఈ యొక్క వీడియోలో కూడా మీ యొక్క సందేహాలని ఆలోచనలని మాతో పంచుకుంటూ మరి మీ ఆలోచనలు బట్టి నెక్స్ట్ వీడియోస్లో ఇంకా వ్యాపారానికి ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చే విధంగా మేము పనిచేస్తామని, అలాగే దీనిని లైక్ చేసి మీ యొక్క మిత్రులు బంధుమిత్రులు కూడా వ్యాపారవేత్తలుగా మారడానికి ఈ జ్ఞానం ఉపయోగపడాలని, మరి వారికి కూడా ఈ యొక్క వీడియోస్ని పంపిస్తూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. మీ ఆంజనేయ తప్పెట్లా.